हाय फ्रेंड्स, वेलकम बैक टू मौनिका टॉक्स। मा चैनल ने मीरु कोत्तगा चूस्तुन्नट्लयिते प्लीज तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। अलागे पक्कन उन्न बेल आइकॉन ने क्लिक चेयडं द्वारा मेमु चेसे वीडियोस अन्नी मीकु नोटिफिकेशन द्वारा वस्तायी। फ्रेंड्स, ई रोजु वीडियोलो वच्चेसि कालीफ्लवर तो गोबी चेद्दामनि चेस्तुन्नामु। फ्रेंड्स, इला चेसुकोंडि त्वरगा ईजीगा अयिपोतुंदंडि। 3-4-5 निमिषाल्लो वच्चेसि अन्नि रेडी चेसि पेट्टुकुंटे त्वरगा अयिपोतुंदि। कालीफ्लवर अंता क्लीन गा चेसुकुन्न तर्वात उडुकु नीळ्ळो कडिगेसि पेट्टुकोवालंडि। అవి స్మూత్ గా అవుతుంది, ఒక్కొక్కరు ఉడికించుకుంటారు, నేనైతే ఉడికించుకోలేదు. ఉడక నీళ్ళలో బాగా కడిగేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, అలాగే కొద్దిగా కారం, 1/2 టీ స్పూన్ కారం వేసాను, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఇదేమి కొద్దిగా వచ్చేసి ఫుడ్ కలర్ వేసానండి, అలాగే 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తేమ వచ్చేసి మనం చూసుకుని నీళ్ళు పోసుకోవాలండి. కొద్దిగా అయితే పడతాయి, 1-3 టేబుల్ స్పూన్స్ దాకా నీళ్ళు అయితే పడతాయి. ఫ్రెండ్స్, పట్టిన తర్వాత ఇలా నేను చూపించినట్టుగా ఫుల్ మిక్స్ చేసుకోవాలి. కోటింగ్ అనేది మనం తీసుకున్న గోబీ దాన్ని బట్టి, నేనైతే ఒక గోబీ తీసుకున్నానండి, ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నాను, దానికైతే 3 టేబుల్ స్పూన్స్ సరిపోయింది, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అండి. అలాగే స్టవ్ మీద బాండి పెట్టుకుని, బాండ్లి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న గోబీ అంతా వేసుకోవాలి అండి. వేసిన వెంటనే వచ్చేసి అవి కలపకూడదండి, కలిపితేగినా అవి కోటింగ్ అంతా విడిపోతాయి. కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి, అలా చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆయిల్ అదే బాండ్లీలో వచ్చేసి ఆయిల్ అంతా తీసేసి, నేను ఇంకేం ఆయిల్ అయితే వేయలేదండి. అలాగే అల్లము వెల్లుల్లి వచ్చేసి చిన్నగా కట్ చేసుకుని, అలాగే ఉల్లిపాయలు వేసేసి, కరివేపాకు, కొత్తిమీర వేసేసి వేయించుకుంటున్నాను. ఆయిల్ అయితే అవసరం లేదు, ఆయిల్ దాంట్లోనే ఉంటుంది. అలాగే కొద్దిగా వచ్చేసి 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, అలాగే వచ్చేసి 1 టమాటో సాస్ వచ్చేసి అండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ సాస్ వచ్చేసి 1 టీ స్పూన్ వేసానండి, ఎక్కువ అయితే వేయనక్కర్లేదు. మన క్వాంటిటీ చూసేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే వచ్చేసి సోయా సాస్ కూడా నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి, అంటే నేను చూపించట్లేదు 1 టేబుల్ స్పూన్ అనేసి, నేను వేసింది మొత్తం 1 టేబుల్ స్పూనే వేస్తున్నాను. టమాటా సాస్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. మనం ఇంకా మిగతా అన్నీ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. వెనిగర్ అయితే చూపించలేదు, వెనిగర్ కూడా నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత గోబీ వచ్చేసి వేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా కలర్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు గోబీ మొత్తం వేసేసి అంతా టర్న్ మనం బాగా కలుపుకోవాలండి. పెద్ద బాండ్లీ అయితే సరిపోతుంది, నేను చిన్న బాండ్లీలో చేస్తున్నాను, అదైతే కొద్దిగా కిందకి పడతా ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇలా బాగా ఒక హై ఫ్లేమ్లోనే మనం గోబీ అనేది కలుపుకోవాలండి. అలా 1-3 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఉప్పు అయితే వేయనక్కర్లేదు, లాస్ట్కి చూసుకుని వేసుకుంటే సరిపోతుందండి. నేను అలాగే లాస్ట్కి వచ్చేసి కొద్దిగా గరం మసాలా వేసానండి. గరం మసాలా వేస్తే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చూస్తున్నారు కదా నేను కొద్దిగా వచ్చేసి గరం మసాలా వేసాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో